ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అటు రెవెన్యూ అధికారులు చేసిన మోసానికి రైతు బలయ్యాడు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం రాజుపేటలో రామచంద్రప్ప అనే రైతు భూమిని సాగు చేసుకునేవాడు. ఇతను ఆధీనంలో ఉన్న భూమిని రామకుప్పంకు చెందిన నాగరత్నమ్మ, శకుంతలమ్మ పేర్ల మీద రెవెన్యూ అధికారులు మామూలుకు అలవాటు పడి ఇటీవలే పట్టాలు ఇచ్చారు. పట్టాలు పొందిన వారి నుండి అధికార పార్టీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతు రామచంద్రప్ప రెవెన్యూ అధికారులకు తెలిపాడు, కానీ ఫలితం లేదు. ఈ భూమిపై హైకోర్టులో కేసు నడుస్తున్నా రామచంద్రప్ప ఉన్నతాధికారులకు తెలిపినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో రైతుకు హైబీపీ రావడంతో హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తాళలేక రైతు రామచంద్రప్ప మృతి చెందాడు. ఇప్పటికైనా అధికారులు మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబీకులు కోరుకుంటున్నారు. అయ్యా, మాది రామకుప్పం మండలం రాజుపేట గ్రామం నుంచి మాలకులాని చెల్లినవన్నీ రామచంద్రప్ప మిట్టపొలం అని చేసుకుంటున్నాను. 2.5 ఎకరాన్ని దాన్ని ఎవరూ కానీ పట్టించుకోకుండా ఈ తెలుగుదేశం లీడర్లు నన్ను దబాయిచ్చి యామారిచ్చి సైట్లు చేసి 1.2 లక్షలు కమ్ముతూ ఉన్నారు. నేను 40 సంవత్సరాల నుంచి దాంట్లో జీవనాథం చేస్తూ ఉన్నాను. అది లేదు అంటే మేము మా బిడ్డలంతా ఇంటిని తీసుకొని సావాల్సిందే. ఎవరు కానీ పట్టించుకోలేదు. పేపర్లకు వేసినా, రాజకీయ నాయకులు చెప్పినా, ఎవరికి ఏమి చెప్పినా నన్ను పట్టించుకోలేదు. దయ ఉంచి నన్ను అందరూ క్షమించి నా పంటను నాకు తీసేయమని కోరుతున్నాను.